జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నిన్న అంటే ఈ నెల 15 16 17వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి మీద ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని చెప్పి పిలుపు ఇచ్చిన తర్వాత మొదటి రోజు వాళ్ళకు వచ్చిన స్పందన గురించి ఆ పార్టీ ఒక ప్రకటనలో వివరాలు చెప్పింది. దాదాపు అదే అది బాగా ట్విట్టర్ ట్రెండింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు అభినందన సంతోషపడాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ఏదైనా పిలిపిస్తే బాగా స్పందించే అభిమానులు ఉన్నారు, అందులో అయితే నోడో. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ గారే యాక్టివ్ ఉండరు, ఆ నాయకుడే బలహీనత ఒక విధంగా చెప్పాలి అంటే. వాళ్ళ క్యాడర్ బలంగానే, వాళ్ళ అభిమానులు కొన్ని కొన్నిసార్లు బలంగానే ఉన్నట్టు అనిపిస్తారు కూడా. ఈయనే బలంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టలేడు. ఎంతసేపున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం మీద ఏదైనా చేద్దాం అనుకుంటాడు, కానీ రాజకీయ పార్టీగా ఎదుగుదామని చెప్పి ఆయన ఏమైనా చేస్తే కదా కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళడానికి పార్టీ అయినా. వాళ్ళైతే ప్రకటించింది మొదటి గంటలోనే 2 లక్షల ట్వీట్లు వచ్చాయి, సాయంత్రం వరకు కొన్ని లక్షల ట్వీట్లు వచ్చాయి అని చెప్పి ఓవరాల్గా 218 మిలియన్ల మందికి వాళ్ళ ట్వీట్లు దగ్గర అయ్యాయట. అంటే దాదాపు 21.22 కోట్ల దగ్గర కొంచెం అటు ఇటు 22 కోట్ల మందికి వాళ్ళ ట్వీట్లు చేరువయ్యాయట. 22 కోట్ల మందికి ట్వీట్లు చేరువైతే దేశంలో జాతీయ పార్టీ పెట్టేయచ్చు. అంటే జాతీయ రాజకీయాల్లో పోటీ చేసి నరేంద్ర మోదీ కూడా గట్టి పోటీ ఇచ్చేయచ్చు 22 కోట్ల మందికి కనుక ఆ పార్టీ దగ్గర అయ్యే పరిస్థితి ఉండే. 22 కోట్ల మందికి ఎందుకు బాయ్ ఇడ ఒక 3.5 కోట్లు కొంచెం అటు ఇటు ఉంటారేమో ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు, వాళ్ళకు దగ్గర అవ్వాలి అంటే కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయితే కాదు, ఆ సోషల్ మీడియాలో ఉన్న బలాన్ని ఉపయోగించుకుంటూ ఆ నాయకుడు అనే ఆయన రోడ్ల మీదకి వచ్చి ఏ రోడ్లు అయితే బాగాలేవో ఆ రోడ్ల మీదకి వచ్చి ఏ జనానికి అయితే కనెక్ట్ అయితే నాయకుడికి ఎదుగుతామో ఆ జనం దగ్గరకు వచ్చి ఏవైనా కార్యక్రమాలు చేపడితే ఏదైనా ఒక అందం చెందం ఉంటుందేమో. ఇప్పుడు ఈయన ట్వీట్లు వచ్చాయన్నారు, ఏం చేయాలి ఆ ట్వీట్లతోటి? ఓ 22 కోట్ల మందికి చేరువయ్యామన్నారు, ఏం చేయాలి వాటితోటి? పోయినసారి ఇదే పని చేశారు, ఏమైంది? ఈసారి అదే పని చేస్తున్నారు, ఏమైంది? ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉండి ఓ మా కార్యకర్తలు ఇంకా బలంగా ఉన్నారని చెప్పుకోవడం కోసం ఏముంది? ఎవరైనా ఒక పార్టీ ఒక 50 మందితో దగ్గర రూమ్ ఆఫీస్ తీసుకొని ఒక ఏదైనా కనుక టీంలు పెట్టుకుంటే దేనైనా ట్రెండింగ్లో తీసుకురావచ్చు. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు ఈ గుంతలు దీనికి సంబంధించి బాధపడే అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు, హ్యాష్ ట్యాగ్ తోటి ట్వీట్లు పెడుతూనే ఉంటారు, వీడియోలు పోస్టులు కామెంట్లు అన్నీ హ్యాష్ ట్యాగ్ తోటే వచ్చే ఉంటాయి. అందులో అయితే ఏమి రవంత్ అనుమానం కూడా అక్కర్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక కార్యక్రమం చేపడుతున్నట్లు సోషల్ మీడియాలో అయితే బాగానే మారుమోగింది. బట్ నాయకుడేటి ఇప్పుడు ఏం అది అదేదో ఆయన సినిమాలో డైలాగ్ లెక్కనే ఇప్పుడు ఈ ట్వీట్లతోటి ఏం చేద్దామప్ప సిద్ధప్ప, ఏం చేద్దాం ఈ ట్వీట్లతోటి? దీనివల్ల ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు, మీ సినిమా రిలీజ్ అయిన ట్రెండింగ్లోకే, మీ బర్త్డే అయితే ఇంకా 100 రోజుల ముందు నుంచే ట్రెండింగ్లోకి అంటారు, ఇంకొకటి అయితే ఇంకో ట్రెండింగ్లోకి అంటారు, ఏం చేయాలి ట్రెండింగ్లోకి తీసుకొచ్చి ప్రయోజనం ఏంటి? రాష్ట్ర కమిటీలు లేవు, జిల్లా కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు, ఆ కన్స్ట్రక్టివ్గా పార్టీ నిర్మాణం లేదు. ఇంత చేస్తే కనీసం ఆయన పిలిపించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారే పార్టిసిపేట్ చేయలేదు. ఆయన పార్టిసిపేట్ చేసి ఎక్కడైనా ప్రారంభిస్తే కదా కనీసం జనాల్లోకి వెళ్ళి ఈ పార్టీ ఒక కార్యక్రమం చేపడుతుంది అని. అంటే ఇప్పుడు సోషల్ మీడియా పార్టీ, ఇంకా సోషల్ మీడియాలోనే వీళ్ళు ట్వీట్లు పెట్టాలి, సోషల్ మీడియాలోనే ఓట్లు వేయాలి, సోషల్ మీడియాలో లెక్కింపు జరగాలి, సోషల్ మీడియాలోనే ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలి. పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలోనే సీఎం అయిపోవాలా? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ ఉండడం, సోషల్ మీడియాలో చేసుకుంటూ ఉండడం, ఈ రెండు ప్యారలల్గా చేసుకొని ముందుకెళ్తే కదా. అండ్ అదే సమయంలోనే పార్టీ నిర్మాణం ఎక్కడుంది? పార్టీ నిర్మాణం ఏదైనా ఒక పిలిపిస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తారనే విధంగా ఉంటే ముందుకెళ్తారేమో. ఎక్కడో అక్కడో ఎక్కడో కొందరు అత్యుత్సాహం, ఏదో కొడాల నాయన గారి ఇంటి మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమైనా ఆందోళన చేస్తే అదొక అటెన్షన్కి వస్తుంది అని చెప్పి ఆయన ఇంటి దగ్గర పోవడం ఒకటి, ఇంకా ఆడవాడు ఒకటి రెండు తప్పితే ఒక అటెన్షన్ కోసం చేయడమా? కాదు కదా, అటెన్షన్ కోసం చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య చేయాలి. కానీ అదే లాజిక్ ఇక్కడ జనసేన పార్టీ మిస్ అవుతుంది. మీకు లక్షల ట్వీట్లు వచ్చినా 22 కోట్ల మందికి రీచ్ అయ్యాం, లేకపోతే ప్రపంచంలో 100 కోట్ల మందికి రీచ్ అయ్యామన్నా డిజిటల్ మీడియాలో ఏం ప్రయోజనం? ఆ రీచ్ అయిన వాళ్ళు